ప్రభుత్వమే పత్తి ఎర్రజొన్నలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ రైతులు ఆందోళనలను ఉధృతం చేశారు. పూర్తి వివరాలను ఆర్మూరు నుంచి మా ప్రతినిధి మహేందర్ లైవ్ గా అందిస్తారు. ఓటు మహేందర్. క్రాంతి, ప్రభుత్వమే పసుపు ఎర్రజొన్న పంటలను కొనుగోలు చేయాలన్న డిమాండ్తో రైతులు చేస్తున్న ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఇప్పటికే గడిచిన 15 రోజుల వ్యవధిలో 3 సార్లు రైతులు ఆందోళనకు దిగగా ఇవాళ మళ్లీ చెలో ఆర్మూరు కూడా రైతులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో రైతుల ఆందోళన దృష్ట్యా ఇటు పోలీసులు కూడా ఆర్మూరులో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మొత్తం 14 మండలాల నుంచి, ఆర్మూరు డివిజన్ పరిధిలోని 14 మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు ఇవాళ మహాధర్నాకు తరలి వచ్చే అవకాశం ఉండడంతో కూడా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆర్మూరు డివిజన్ పరిధిలో పూర్తిగా 144 సెక్షన్ కూడా ప్రస్తుతం అమల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతులు ఎవరు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయొద్దని కూడా పోలీసులు సూచిస్తున్నారు. ఇటు రైతులు మాత్రం ఖచ్చితంగా తమ డిమాండ్ పరిష్కారమయ్యేంత వరకు కూడా ఆందోళనలు ఎట్టి పరిస్థితుల్లో కొనసాగిస్తామని కూడా రైతులు కరాఖండిగా చెప్తున్నారు. మొత్తం ఆర్మూరు డివిజన్ పరిధిలోని 3 నియోజకవర్గాలు, ఆర్మూరు, నిజామాబాద్ రూరల్, పాల్కొండ నియోజకవర్గాల నుంచి కూడా 14 మండలాల నుంచి కూడా ఒక్కొక్క ఇంటికి 2 చొప్పున కూడా రైతులు ఇవ్వాలి మహాధర్నాకు తల్లిరా అన్నారు. ఉదయం 11 గంటలకు కూడా ఈ మహాధర్నా ప్రారంభం కానున్నది. ఇటు ప్రధానంగా ఈ మహాధర్నాలో భాగంగా నాగపూర్ హైదరాబాదు జాతీయ రహదారి 63 నెంబర్ జాతీయ రహదారి కూడా రైతులు పూర్తిగా దిగ్బంధం చేసి కూడా పెద్ద ఎత్తున వాళ్ళు ఆందోళనకు దిగనున్నారు. ఇప్పటికే వాళ్ళు గ్రామాల నుంచి కూడా రైతులు బయలుదేరినట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే పోలీసులు మాత్రం ప్రస్తుతం ఈ మహాధర్నాకి అనుమతి లేదని కూడా పోలీసులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరు రైతులు ఇళ్ల నుంచి బయటికి రావద్దు అనేది మాత్రం ఇటు పోలీసుల నుంచి వస్తున్న వర్షం. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇటు నిజామాబాద్ తో పాటు పక్కనున్న ఆదిలాబాద్, నిర్మల్, అదేవిధంగా సంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి కూడా ప్రస్తుతం పోలీసులను ఇక్కడికి తీసుకొచ్చారు. సుమారు 2000 మంది పోలీసులు కూడా ప్రస్తుతం ఈ బందోబస్తులో వాళ్ళు పాల్గొన్నారు. ఇప్పటికే విధులను కూడా పోలీసులకు కూడా వారి అంటే విధులను కూడా ఇప్పటికే కేటాయిస్తున్నారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో పూర్తిగా అన్ని ప్రధాన ఏరియాల్లో కూడా పోలీసులు భారీగా మోహరించి ఈ రైతు దానికి సంబంధించి మహాధర్నాకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రైతులని వాళ్ళకి అనుమతించలేదు, వాళ్ళు ధర్నాకు కూర్చుంటే ఊకమని కూడా పోలీసులు చాలా సీరియస్ గా చెప్తున్నారు. అంటే రైతులు మాత్రం వాళ్ళు తమ డిమాండ్ పరిష్కారం వరకు కూడా తమ ఆందోళనలు కొనసాగిస్తామని ఇప్పటికే మేము 15 రోజుల వ్యవధిలో 3 సార్లు ఆందోళన చేసినా కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదని, ఇక నుంచి తమ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని కూడా రైతులు చెప్తున్నారు. అయితే ఈ మహాధర్నాకు కూడా పార్టీలకు దానికి సంబంధించి సంబంధం లేకుండా, పార్టీ జెండా అనేది కనపడకుండా కేవలం రైతులు దానికి సంబంధించి మాత్రం రైతులే తరలి అన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీల దానికి సంబంధించిన నాయకులు కూడా ఎవరు ఈ మహాధర్నాకు రావద్దని కూడా రైతులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఇవాళ వచ్చేది మాత్రం అంతా రైతులే తరలి అన్నారు. ఒక్కొక్క కుటుంబం నుంచి 2 చొప్పున తరలి రావాలని కూడా ఇప్పటికే రైతు సంఘాల దానికి సంబంధించి నాయకులు కూడా వాళ్ళు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో కూడా రైతులు ఒక్కొక్క కుటుంబం నుంచి కూడా 2 చొప్పున మహాధర్నాకు తరలి అన్నారు. సుమారుగా 4000 మంది వరకు కూడా రైతులు ఈ మహాధర్నాల్లో పాల్గొన్నట్లు కూడా మనకు సమాచారం వస్తుంది. దీనిలో భాగంగానే కూడా పోలీసులు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇప్పటికే పోలీసులు కూడా అంటే వారి ఏరియాలకు దానికి సంబంధించి విధుల్లో భాగంగా వారికి విధులు కేటాయిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అటు ఇటు నిజామాబాద్ కమిషనర్ కార్తికేయ కూడా ప్రస్తుతం ఈ బందోబస్తును పర్యవేక్షిస్తున్న కార్తీక్. మొత్తానికి మాత్రం ఒక ఆర్మూర్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మరికొద్దిసేపట్లో రైతులు కూడా మహాధర్నా కూడా తరలిరా అన్నారు క్రాంతి.